బహిరంగ విచారణకి సవాల్ అంటున్నారు మేము కూడా ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం 2019 నాటికి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు అవుతుంది అంటే 5 ఏళ్లలో కనీసం 10 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది 10 లక్షల కోట్ల బడ్జెట్ లో 33000 కోట్ల రైతు భరోసా అమలు చేయలేమా ఆలోచించండి 10 లక్షల కోట్ల బడ్జెట్ లో డ్వాక్రా మహిళలకు 15000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆస్తి పథకం కింద అమలు చేయలేమా ఆలోచించండి 10 లక్షల కోట్ల బడ్జెట్ లో 45 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్ పథకాన్ని అమలు చేయలేమా 10 లక్షల కోట్ల బడ్జెట్ లో 40 లక్షల పేద పిల్లలకు అమ్మఒడి పథకం కింద స్కాలర్‌షిప్లు ఇవ్వలేమా 10 లక్షల కోట్ల బడ్జెట్ లో 15 లక్షల మందికి ఫీస్ రీయింబర్స్మెంట్ మనం ఇవ్వలేమా ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా చేయగలము అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది నిజంగా అవి అమలు కాని హామీలైతే ఈ రోజు నేను ఎనమల రామకృష్ణ గారికి సవాల్ చేస్తున్నాను అందరికీ అసెంబ్లీ అంటే ఒక గౌరవం అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది కాబట్టి దానికి ఒక విలువ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించండి 9 హామీలు ఏవైతే జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారో ఆ 9 హామీలు ఎలా నెరవేరుతాయో జగన్ మోహన్ రెడ్డి గారు మీకు క్లియర్ గా లెక్కలతో సహా చూపిస్తారు అలాగే అమలు కాని 600 హామీలు ఇచ్చిన మీరు 3 ఏళ్ళు అవుతున్న అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినందుకు ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఎందుకు అవి పెట్టారు అది ఈ 2 ఏళ్ళు అయినా చేయగలరా లేదా అని ప్రజలకు చెప్పమని ఆ అసెంబ్లీ ద్వారా ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎవరు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చారు ఎవరు నిజం